ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక మారు నిత్యమైన ప్రేమ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా దేవుని మాటలను ఆలకిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మరొక మారు ప్రభా, నీ పాదాల సన్నిధికి వస్తూ ఈరోజు గురించి బట్టి ఈ దినమును బట్టి ప్రభా, నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, నీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు స్థిరపరిచి నిలబెట్టి మీ చిత్తానుసారమైన బ్రతుకును మాకు కలగజేసి ప్రభా, ఏదైతే కొదువ, ఏదైతే కొరత మాకుందో ఆ కొదువను కొరతను మీరు తీసివేసేసి అద్భుతమైన నీ సన్నిధిని అలాగే ప్రభా ఆశీర్వాదాలను నింపి నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభు అయినా రక్షకుడైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలను ఆలకిద్దాం. అయితే గత కాలమంతటిలో కూడా మీరు ఎంతగానో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దీవెనలు పొందుకుంటున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ యొక్క ఫోన్ కాల్స్ను బట్టి మాకు తెలుస్తూ ఉన్నది, ఎంతోమంది కాల్ చేసి మీ యొక్క ప్రార్థన విన్నపాలను అవసరాలను తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు లేని వారు కాల్ చేస్తూ ఉన్నారు, అనారోగ్యులు కాల్ చేస్తున్నారు. వారందరి కొరకు మేము మా నిత్యమైన వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెవరికైనా మీకు ప్రార్థన అవసరం ఉంటే దయచేసి స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి మాకు తెలుపగలరు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11:38 చదువుకుందాము. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. మొదటి రాజుల గ్రంథం 11:38 దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు. ఈ విషయాన్ని గమనించండి, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. దావీదు ఎలాగైతే నా కట్టడలను గైకొన్నాడో, దావీదు ఎలాగైతే నా ఆజ్ఞలను గైకొన్నాడో, ఆ విధంగా నువ్వు చేసిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిలో నిన్ను అప్పగించెదను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమా, దేవుని యొక్క మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదు చేసినట్లు నువ్వు గనుక చేసిన ఎడల, దావీదు నడుచుకున్నట్టు నువ్వు నడుచుకున్నట్లయితే నేనును నిన్నును దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును కూడా నీ కుటుంబాన్ని కూడా నీ యొక్క జీవితాన్ని కూడా నేను స్థిరపరుస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియసంగమా, దావీదు ఏం చేశాడని, దావీదు చేసినట్లు అనే పదాన్ని దేవుడు వాడాడు. దావీదు ఎలాంటి బ్రతుకును బ్రతికాడని దేవుడు దావీదు గురించి ఎగ్జాంపుల్ చెప్తూ, దావీదు చేసినట్లు నువ్వు నా కట్టడములను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు దావీదు జీవితంలో వచ్చాయి. తన కుమారులు కోల్పోయారు, తన కుమారులు చనిపోయారు, తన కుమార్తె పాడు చేయబడింది. ఎన్నో శ్రమల గుండా దావీదు వెళ్ళినట్టు మనకు బైబుల్ చెబుతా ఉన్నది. అయినను తప్పులు కూడా చేసిన వాడు దావీదు అని మనం చూస్తూ ఉన్నాం. అయినను దేవుడు దావీదు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు చేసినట్లు అనే విషయాన్ని. ప్రియసంగమా, దేవుడు చేసిన వాగ్దానమును దావీదు ఆ విధంగా నడుచుకోవడం వలన ఈరోజు కూడా దావీదు యొక్క సంతానమునే ఇశ్రాయేలును ఏలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను దావీదు చేసినట్లు నువ్వు నడిచిన ఎడల, దావీదు కుమారు దావీదు చేసినట్లు నడిచినట్లయితే నేను దావీదు యొక్క కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను అని ఏదైతే వాగ్దానం చేశాడు అలాగే చేశాడు. ఈరోజు కూడా ఇస్రాయేలీ దేశంలో దావీదు యొక్క కుటుంబం వారే పరిపాలిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాగే అంతేకాకుండా ప్రభుని యేసుక్రీస్తు వంశాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనకు పదం కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలి అని ఉంటుంది.
అంటే దావీదు కుమారుడైన వంశావళి నుండి యేసు క్రీస్తు వారు వచ్చినట్టుగా మనకు కనబడతాడు. అయితే ఇక్కడ సైతాను ఎంతోగానో ప్రయత్నించాడు దావీదిని పడదవేయాలని, దావీదు కుటుంబాన్ని విడదీయాలని. దావీదు కుటుంబంలో ఎన్నో సమస్యలను సైతాను గారు తీసుకొచ్చాడు. అయినాను కూడా దేవుడు ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా దావీదు నడుచుకున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దావీదు చేసినట్టు నువ్వు గనక చేసిన ఎడల నేను కూడా నేను ఏం చేస్తాను, నా సేవకుడైన దావీదు చేసినట్లు మీరు చేస్తే దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును నేను స్థిరపరుస్తాను. ప్రియ సంగమా, దావీదు అసలు ఏం చేశాడు? ఎందుకు దేవుడు దావీదు గురించి మాట్లాడుతున్నాడు? దావీదు చేసినట్లు నువ్వు చేస్తే దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్టు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను అని అంటున్నాడు. ఒకసారి కొన్ని విషయాలను ఆలకించడానికి మనం ప్రయత్నిద్దాం. మొట్టమొదటి మాట, దావీదు ఏం చేశాడు? ఎందుకని దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ చెప్తున్నాడు, దావీదు చేసినట్లు నువ్వు చేసినట్లేదుంటే నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరుస్తాను. ఒకసారి ఆ మాటను చూద్దాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. దావీదు ఏం చేశాడో మొట్టమొదటి మాట ఏం చేశాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అనే మాటను దావీదు చెబుతున్నాడు. అంటే గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారం ఎవరు అంటే ప్రభువా నీవే. అంటే పరలోకములో ఉన్న తండ్రిని ఆయన ఆధారం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు ఏం చేశాడు, దావీదు ఏం చేసినందుకు దేవుడు తన కుటుంబాన్ని శాశ్వతంగా నిలబెట్టాడు, స్థిరపరిచాడు, అలాగే నువ్వు కూడా ఉంటే నిలబెడతాను, స్థిరపరుస్తాను అంటున్నానంటే, మొట్టమొదటి పని దావీదు చేసింది ఏంటంటే, దావీదు తన పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని ఆధారంగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు చేసుకున్నాడంట, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అనే విషయాన్ని చెప్తున్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నా ఆధారము నీవే అని, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి నా ఆధారం నీవే అనే విషయాన్ని దావీదు మాట్లాడుతున్నాడు. అంటే ఆ తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పటి నుంచే నా ఆధారం నీవైపోయావు ప్రభువా, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి నా ఆధారము నా దేవుడవు నీవైపోయావు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియసంగమా, నేను ఈరోజు అడుగుతున్నాను, నీ ఆధారం ఏంటి? నీ బిడ్డలు నీ ఆధారమా? నీ తండ్రి నీ ఆధారమా? నీ తండ్రి తల్లిదండ్రులు లేదా నీ యొక్క తాత ముత్తాతలు వదిలిపెట్టిన ఆస్తి నీకు ఆధారముగా, నీకు నమ్ముకున్న స్నేహితులు నీకు ఆధారమా, నీ పొలము నీకు ఆధారంగా ఉన్నదా, నీ ఉద్యోగం నీకు ఆధారంగా ఉందా, నీ బంధువులు నీకు ఆధారంగా ఉన్నదా, దేని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావు? అయితే దావీదు అంటున్నాడు, దేవుడే, ఆ యొక్క దేవుడే నాకు ఆధారమే ఉన్నాడు. ఎప్పటి నుండి అంటే తల్లి గర్భంలో నేను రూపింపబడి పిండముగా ఉన్నప్పటి నుండి ఆయన నాకు ఆధారమై ఉన్నాడు. నేను ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆయన నాకు దేవుడై ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకనే సమూలుకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29లో ఆయన అంటున్నాడు ఒక మంచి మాట. సమూలు మొదటి పత్రిక 15వ అధ్యాయము 29, మొదటి సమూలు గ్రంథము 15వ అధ్యాయం 29లో, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపపడడు. నరుడు కారు ఎవరు అంటే ఇది దేవుడు. దేవుడు నరుడు కాదు, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఎందుకు? నరుడైతే తప్పిపోతాడు, నరుడైతే మాట ఇచ్చి మాట తప్పుతాడు, నరుడైతే నీకు తోడుగా ఉంటానయ్యా, నేను నీకు అండగా ఉంటానయ్యా అని చెప్తాడు, తర్వాత చేతులెత్తేస్తాడు. కానీ ఇశ్రాయేలుకు ఆధారముగా ఉన్నవాడు నరుడు కాదు, దేవుడు గనుక ఆయన మాట తప్పడు. చెప్పిన మాట ఖచ్చితంగా, నేను ఉంటాను నీకు అంటే ఉంటాడు, నేను నడిపిస్తాను అంటే నడిపిస్తాడు, నేను నీకు తోడుగా నేను ఆదుకుంటానంటే దేవుడు ఆదుకుంటాడు. అలాంటి ఆదుకునే దేవుడి మీద ఈ దావీదు ఆధారపడ్డట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కాక నువ్వు దేనినైనా ఆధారము చేసుకుంటే దేవుడు నీ గురించి రిస్క్ తీసుకోడు. నువ్వు నీ పొలమును బట్టి, నీ వాస్తును బట్టి, నీ దగ్గర ఉన్న ఆ యొక్క జ్ఞానమును బట్టి, నీ చదువును బట్టి, నీ ఉద్యోగంను బట్టి నువ్వు ఆధారపడితే దేవుడు నీ గురించి రిస్క్ తీసుకోడు. ఎప్పుడైతే ప్రభువా నాకేమీ లేదు, నా ఆధారమంతా నీవే నాయన అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు.
హల్లెలూయా. ప్రేసంగమా, ఇంకొక మాట మీ కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెషయా గ్రంథం 31:1లో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి లక్ష్య పెట్టకయు, యెహోవా యుద్ధ విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతులను బలాఢ్యులను వారిని ఆశ్రయించును వారికి శ్రమ. నువ్వు దేవుని ఆధారం చేసుకోకుండా గుర్రాలను రథాలను డబ్బును ఆస్తిని మనుషులను ఆధారం చేసుకుంటే వాడికి శ్రమ అంట. ప్రియ సంగమా, దావీదు రాజై ఉన్నాడు, ఎంతో ఆస్తి ఉంది, ఒక్క మాట చెబితే చాలు అన్ని జరిగిపోతాయి. అలాంటి మహాన్ మహా గొప్ప రాజైన ఆ రాజు అంటున్నాడు, ఇదంతా ఉన్నా కూడా నా ఆధారము దేవా నీవే. ప్రియ సంగమా, మరి నీ స్థితి ఏంటి? ఈరోజు దేవుని మీద ఆధారపడుతున్నావు? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచాలంటే, దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచాలంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే, మొట్టమొదటిగా నువ్వు మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణే ఆధారంగా చేసుకోవాలి. అందుకనే మనం చూస్తున్న బైబుల్లో వాడు నన్ను ఆదుకున్నాడు, వీడు నన్ను ఆదుకుంటాడు అని మన మనుషుల మీద ఆధారపడతాము. తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసి హ్యాండ్ ఇచ్చేస్తారు, తర్వాత మనం కృంగిపోతాం. ప్రసంగమా, మనుషుడు మాట తప్పేవాడు, కానీ దేవుడు నరుడు కాదు. గనక దేవుడు అయిన దేవుణ్ణే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆధారం చేసుకున్నారు, దావీదు కూడా తనను ఆధారంగా చేసుకుని ఉన్నాడు. అందుకనే బైబిల్ మనం చూస్తున్నాము, సింహము ముందు నిలబడినప్పుడు భయపడలేదు, ఎలుగుబంటి ముందు నిలబడినప్పుడు భయపడలేదు, గోలియత్తు ముందు కూడా నిలబడినప్పుడు జనగలేదు, భయపడలేదు. ఎందుకంటే ఆధారము చేసుకున్నది దేవుడిని గనక. అందుకనే గోలియత్తును జయించగలిగాడు, సింహాన్ని కూడా అతను చంపగలిగాడు, ఎలుగు బంటిని కూడా చీల్చగలిగాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన ఆధారము దేవుడై ఉన్నాడు, మనిషి కాదు, సొంత శక్తి కాదు, సొంత జ్ఞానము కాదు, కానీ నా దేవుడే నన్ను విడిపిస్తాడు, నా దేవుడే నన్ను రక్షిస్తాడు, నా దేవుడే నాకు అన్నీ అయి ఉన్నాడు అనే విషయాన్ని అతను ఆధారం చేసుకున్నాడు. గనుకనే దావీదు చేసినట్లు నీవు చేసినట్లు ఏదుంటే దావీదు నీ కుటుంబంలో ఏం చేస్తాడు? దావీదు కుటుంబాన్ని శాశ్వత స్థిరపరిచినట్టు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆధారం చేసుకోవట్లేదు గనుకనే ఈరోజు నువ్వు స్థిరంగా లేవు, ఈరోజు నువ్వు అస్థిరంగా ఉన్నావు, పడిపోతున్నావు, ఓడిపోతున్నావు, సొమ్మసిల్లిపోతున్నావు. ప్రసంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కనుక నీ హృదయాన్ని నువ్వు తెరిచి ఈ మాటలు నీ హృదయ లోతులోకి నువ్వు తీసుకొని వెళ్తే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషుల మీద ఆధారపడకు, నీ వ్యాపారం మీద ఆధారపడకు, నీ డబ్బు మీద ఆధారపడకు, నీ వెనుక ఉన్న ఆస్తుల మీద ఆధారపడకు. ఆస్తులు పోతాయి, మనుషులు మోసగిస్తారు, నరుడు మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పని దేవుడు. దేవుణ్ణి గనుక ఆధారం చేసుకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రసంగమా, రెండవ విషయము దావీదు చేసినది ఏంటి? అందుకనే మాట అంటున్నాడు, దావీదు చేసినట్లు నువ్వు చేసితే, దావీదు చేసినట్టు నువ్వు చేయగలిగితే, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్టు, శాశ్వతంగా నేను స్థిరపరిచినట్టు నిన్ను నేను స్థిరపరుస్తాను. రెండో మాట దావీదు ఏం చేశాడు? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు అంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. రెండవది దావీదు చేసింది ఏంటంటే, దేవుని యొక్క న్యాయ విధులను బట్టి దినముకు 7 మార్లు ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తూ ఉన్నాడంట. ప్రసంగమా, మన జీవితంలో మనం స్థిరపడాలంటే దావీదు ఉన్నట్టుగా, దావీది చేసినట్టు చేయమని చెప్తున్నాడు. దావీది ఏం చేశాడయ్యా అంటే, దినముకి 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడంట. ప్రసంగమా, మనం పొద్దున టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ 4 గంటలకు 3 గంటలకు మళ్ళీ స్నాక్స్ తింటాం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదో స్నాక్స్ తింటాం, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం. ఇన్నిసార్లు మనం పొట్ట కొరకు మనం తింటున్నామే, ఇన్నిసార్లు మనం భోజనం చేస్తున్నామే, ఏది కూడా నోటి దగ్గరికి వచ్చిన దాన్ని మనం పోగొట్టుకోవట్లేదే, దాని రుచి చూడాలని అనుకుంటున్నామే, ఇన్నిసార్లు తింటున్నాం మనము, మరి అన్నిసార్లు దేవుని స్తుతించగలుగుతున్నామా? అన్నిసార్లు అన్నిమార్లు దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? ఈరోజు చాలామంది క్రైస్తవులు బ్రతుకులు ఎలా అయిపోయాయంటే, తిండి కొరకు బ్రతుకుతున్నట్టు అయిపోయినాయి. ఎన్నిసార్లైనా తినడానికి సిద్ధపడతాము, ఎన్నిసార్లు తినడానికైనా ఇష్టపడతాము, కానీ చాలాసార్లు దేవుని స్తుతించడానికి ఇష్టపడము. ప్రసంగమా, దావీదు జీవితంలో ఉన్నది మన జీవితంలో లేనిది ఇదే. మనము
ఎన్నిసార్లు మనకు తిండి దొరికితే అన్నిసార్లు తినడానికి ఇష్టపడతాము, కానీ ఆయన అంటాడు దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించే జీవితాన్ని బ్రతుకును భక్తిగా ఆయన బ్రతికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుందండి ఈ స్తుతిస్తే? అసలు ఏం జరుగుద్ది? దేవుని మేము ప్రతి ఆదివారం వెళ్ళి స్తుతిస్తున్నాను కదా, ప్రతిరోజు స్తుతించాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఏం జరుగుతుంది స్తుతిస్తే? ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనములో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదికిను మోయాబీయుల మీదను షేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రులను పెట్టును గనుక వారు హతులైరి అమ్మోనీయులు మోయాబీయులను షేయరు మన్యనీయులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తును కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలు పెట్టిరి. ఏం జరిగింది ఇక్కడ? దేవుని ప్రజల మీదికి రాజ్యాలు ఎత్తి వచ్చినప్పుడు, వారి మీదికి జనాలు వచ్చినప్పుడు యుద్ధానికి, వీరేం చేశారంట? వారందరూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించారు. అయితే దేవుని స్తుతించడము, పాటలు పాడడం వారు మొదలు పెట్టగానే వీళ్ళు ఇక్కడ శత్రువు ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలు పెట్టుకున్నారంట. చూసారా ఎంత అద్భుతం జరిగిందో? అసలు మనం ఆలోచిస్తామా? స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం వల్ల ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అవును, జరుగుతాయి. బైబిల్ మనకు ఈ వాక్యం చెప్తున్నది ఏంటంటే, వారు స్తుతించడం మొదలు పెట్టగానే ఈ శత్రువులు ఒకరిని ఒకరిని పొడుచుకొని చచ్చిపోయారంట. అంటే మనం స్తుతించట్లేదు కనుకనే మన జీవితంలో శత్రువును మనం ఓడించలేకపోతున్నాం. మనం స్తుతించడం లేదు కనుకనే మనం స్థిరపడలేకపోతున్నాం. దేవుని స్తుతి చేయడానికి మనకు బద్ధకం కనుకనే మన జీవితంలో సమస్యలు అట్టాగే ఉండిపోతున్నాయి. ఆ సమస్యలు మనల్ని తరుముతూ ఉన్నాయి. ఇక్కడ ఒక సమస్య ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైంది, ఒక సమస్య దేవుని బిడ్డ ఎదురైంది. వీరందరూ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. ఏమైపోయిందంటే ఆ సమస్య వారిని వారే పొడుచుకొని చచ్చిపోయారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట, నీ నోట స్తుతి లేనందు వలనే ఈరోజు అద్భుతాలు జరగడం లేదు. దేవుని కార్యాలు జరగాలంటే కేవలం నీ పెదాల ద్వారా కాదు, నీ అంతరంగం ద్వారా జరగాలి. ఏదో వచ్చామా, పాట పాడామా, స్తుతించామా, వెళ్ళిపోయామా కాదు. అది నీ యొక్క స్తుతి నీ యొక్క ప్రాణాత్మ శరీరంలో నుంచి పనిచేయాలి. హృదయ అంతరంగంలో నుండి నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. ఏదో మొక్కుబడిలాగా వచ్చి ప్రార్థన చేసుకొని దేవునికి 2 పాటలు పాడి వెళ్ళిపోతే కాదు. హృదయ అంతరంగం నుండి యెహోవా ఎంత గొప్పవాడు, నీ జీవితంలో చేసిన కార్యాలు ఎంత గొప్ప అనే విషయం, ఒక్కొక్క దానిని గురించి నువ్వు దేవుణ్ణి స్తుతించుకోవాలి. అవును, నీకు మంచి కుటుంబం ఇచ్చాడు, దేవుణ్ణి స్తుతించు. మంచి బిడ్డలను ఇచ్చాడు, దేవుణ్ణి స్తుతించు. మంచి కుటుంబంలో నీకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, దేవుని స్తుతించు. నీకు వ్యాపారం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యమును ఇచ్చాడు, ఉద్యోగమును ఇచ్చాడు. నీకు రాకపోకలు ఎంతగానో దేవుడు కాపుదలుగా ఉండి నిన్ను భద్రపరుస్తున్నాడు. ఒక్కసారి టీవీ ఛానల్ చూస్తే ఎంతోమంది చనిపోతున్నారు. ప్రతిరోజు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, అనారోగ్యత ద్వారా చనిపోతున్నారు, హార్ట్అటాక్ల ద్వారా చనిపోతున్నారు, కరోనా ద్వారా చనిపోతున్నారు, ఎన్నో భయంకరమైన రోగాల ద్వారా చనిపోతున్నారు. ఇప్పటికీ నువ్వు సజీవులలో ఉన్నావంటే దేవుని కృప కాదా? అందుకనే దేవుణ్ణి స్తుతించాలి. నీ పెదాలు దేవుని స్తుతించినప్పుడు శత్రువు ఓడిపోతాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకనే బైబిల్లో మనం చూస్తాము, ప్రార్థన అనేది వేరు, విజ్ఞాపన అనేది వేరు, స్తుతి అనేది వేరు. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? ప్రార్థన అంటే మనము మన వ్యక్తిగత జీవితం కొరకు, మన అవసరాల కొరకు దేవుణ్ణి ప్రార్థించుకుంటాం, మొర పెట్టుకోవడాన్ని ప్రార్థన అంటాం. ప్రార్థన కాకుండా విజ్ఞాపనలు అంటే మనం ఇతరుల కొరకు దేవుని దగ్గర మొర పెట్టుకుంటాం, దానిని విజ్ఞాపన అంటాం. కానీ స్తుతి అంటే వేరు. స్తుతి ఏంటంటే దేవుడు ఏమి చేయకున్నా విశ్వాసముతో చేస్తాడని స్తుతించడాన్నే స్తుతి అంటారు. హల్లెలూయా. ఏమి చేయలేదు ఇంతవరకు, దేవుడి కార్యాలు ఏమి చూడలేదు, అయినా కూడా దేవుడు నా కొరకు చేసి పెడతాడు, ఖచ్చితంగా దేవుడు నన్నుకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి నన్ను దాటిస్తాడని విశ్వాసంతో దేవుని స్తుతించడమే గొప్ప స్తుతి అయి ఉన్నది. హల్లెలూయా. ఇది స్తుతి అండి ప్రియ సంగమా. ఈ స్తుతి చేయడానికి మనం బద్ధకిస్తున్నాం. మనం తినడానికి బద్ధకించడం లేదు, తిరగడానికి బద్ధకించడం లేదు, పడుకోవడానికి బద్ధకించడం లేదు. కానీ ఎందుకు బద్ధకిస్తున్నామంటే దేవుని స్తుతి విషయానికి వచ్చేటప్పటికీ బద్ధకిస్తున్నాం. ప్రియసంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు చేసినట్లు నువ్వు గనక చేయగలిగితే నిన్ను స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. అయితే స్తుతించాలి అంటే మనం స్తుతిస్తూ ఉండాలి దేవుణ్ణి.
సమస్యలు వస్తాయి, అయినను దేవుని మనము ఏం చేయాలంటే స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఆయన నీ జీవం నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. పాత నిబంధనలో స్తుతించేవాళ్ళు ఎలా స్తుతించేవారంటే, ఏదైనా అద్భుతాలు జరిగినప్పుడు, ఏదైనా దేవుడు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు వారు పాటల ద్వారా దేవుని స్తుతించేవారు. ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు ఇస్రాయేలీ ప్రజలను ఎర్ర సముద్రము మధ్యలో నుండి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత మోషే అక్కడ పాట పాడినట్టు వారందరూ దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ అద్భుతం జరిగిన తర్వాత స్తుతించుకున్నారు. అది కృత నిబంధనకి వచ్చేటప్పటికి అలా లేదు. కృత నిబంధనకి వచ్చేటప్పటికీ దేవుడు ఏమి చేయకపోయినా పౌలు శిలలు బంధకాలలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు మధ్యరాత్రులు కేకలు వేస్తూ దేవుని స్తుతించారు. అది ప్రియ సంగమా స్తుతి. విడిపించబడ్డారా? లేదు. అద్భుత కార్యం జరిగిందా? లేదు. మరి ఏం జరిగింది? వారి జీవితంలో ఏ పని జరగల, విడిపించబడలేదు, అయినను దేవుని స్తుతించున్నారు. ప్రియ సంగమా, నువ్వు అనవచ్చు, అయ్యా నాకు బిడ్డలు పుట్టలేదు, ఎలా దేవుని స్తుతించాలి? నాకు ఉద్యోగం రాలేదు, ఎలా నేను దేవుని స్తుతించాలి? నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎట్లా నేను దేవుని స్తుతించ, ఎప్పుడైనా దేవుడు కార్యం చేస్తేనే కదా స్తుతించాలని నువ్వు అనవచ్చు. నేను అంటాను, దావీదు అంటున్నాడు, దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట, దావీదు చేసినట్లు. మరి దావీదు జీవితంలో సమస్యలు రాలేదా అంటే వచ్చాయి. అతను ప్రేమించిన కుమారుడు, అతని కుమారుడు చచ్చిపోయాడు. అతని యొక్క ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. అబ్షాలోము చనిపోయాడు, అమ్రోను చచ్చిపోయాడు. ఆ తర్వాత ఒక్కగానొక్క కుమార్తె తామారు కూడా పాడు చేయబడింది. మరి ఆయన కూడా సమస్యలు గుండి వెళ్ళాడు కదా, ఆయన బిడ్డలను కూడా కోల్పోయాడు కదా. మరి బిడ్డలు కోల్పోయిన దావీదు ఎలా స్తుతించగలిగావు? ఆయన న్యాయ విధులను బట్టి, దేవుని న్యాయ విధులను బట్టి ఆయన స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక్కగానొక్క కూతురు కూడా చనిపోయింది. అంటే ప్రతికూల పరిస్థితి అయినా అనుకూల పరిస్థితి అయినా ఆయన న్యాయ విధులను బట్టి దినమునకు 7 దావీదు స్తుతించాడు. మనం చేయగలుగుతున్నామా? నీ ప్రతికూల స్థితిని బట్టి, నీ అనుకూల స్థితిని బట్టి, నీకు కష్టం వచ్చిందని, నీకు బిడ్డలు లేరని, నువ్వు బాధలో ఉన్నావని, నీకు ఉద్యోగంలో నీకు ఉద్యోగం రాలేదని, నువ్వు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నావని, ప్రమోషన్ రాలేదని, వ్యాపారం నష్టపోతుందని దేవుని స్తుతించడము మానేస్తున్నాం. అందుకనే మనం స్థిరపడడం లేదు. అందుకనే దేవుడు మనల్ని, మన కుటుంబాలను స్థిరపరచడానికి ముందుకు రావట్లేదు. దావీదును ఇట్లా స్థిరపరిచాడు. దావీదు చేసినట్లు నువ్వు చేసిన ఎడల దేవుడు దావీదును స్థిరపరిచినట్టు నిన్ను కూడా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే హబ్బక్కు గ్రంథంలో హబ్బక్కు అంటాడు, అంజీరము పూయకున్నా, ఒలివ కాపు కాయకున్నాను, పైరు పంటలు లేకున్నాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, దేవుని స్తుతిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రసంగమా, అలాంటి బ్రతుకు మనకుండాలి. ఏది లేకపోయినా ప్రభువా నీకు స్తోత్రములు, అన్ని విషయాలు నీకే మహిమ ఘనత కలగాలి. ఆ బ్రతుకును మనం బ్రతికినట్లయితే, ఆ జీవితాన్ని మనం జీవించినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. మూడవ మాట, ఏం చేశాడు దావీదు? దావీదు చేసినట్లు నువ్వు చేసిన ఎడల దావీదును స్థిరపరిచినట్టు నిన్ను కూడా స్థిరపరుస్తాను అంట. మూడవ మాట ఏం చేశాడు దావీదు? 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మాట చూద్దాం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నీ నగరానికి నీకును అనుగ్రహించిన. ఇక్కడ నాతాను ప్రవక్త దేవుని దావీదు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడంటే, దావీదు వ్యభిచారము అనే పాపములో పడిపోయాడు. ఆ వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్త్రీని దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ స్త్రీ యొక్క భర్తను చంపించేశాడు. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు తప్పు చేసావు దావీదు, నువ్వు దేవునికి దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడవై ఉన్నావు, నువ్వు పాపము చేసావు, ఒక స్త్రీతో నువ్వు వ్యభిచరించావు, ఆ స్త్రీ యొక్క భర్తను నువ్వు చంపించావు, నువ్వు నరహంతకుడివి అని దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదు అందరి ముందు మాట్లాడుతున్న మాట, నువ్వే తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, దేవునికి నచ్చని పని నువ్వు చేసావు అనగానే దావీదు ఏం చేశాడు తెలుసా? అవును, అది నేనే చేశాను. మూడవది దావీదు చేసింది ఏంటంటే, దైవజనుడు గద్దింపునకు లోబడ్డాడు. దైవజనుడు గద్దించగానే లోబడ్డాడు. అవును, నాతాను ప్రవక్త, నువ్వు చెప్తున్న దైవ సేవకుడా, నువ్వు నిజమే చెప్తున్నావు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను అని ఏడ్చుకుంటూ దేవుని ముందు క్షమాపణ కోరుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ప్రసంగమా,
సౌలుకు దావీదుకు ఇద్దరికి కనుక మనం చూస్తే సౌలు ఎక్కువ పాపాలు చేశాడా దావీదు ఎక్కువ పాపాలు చేశాడనంటే దావీదే ఎక్కువ పాపాలు చేశాడు, దావీదే ఎక్కువ తప్పులు చేశాడు. సౌలు వ్యభిచారియా కాదు, సౌలు దొంగనా కాదు, సౌలు హంతకుడా కాదు, కానీ దావీదు వ్యభిచారి, దావీదు హంతకుడు, దావీదు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే సౌలును దేవుడు తిరస్కరించాడు, దావీదును మాత్రం స్వీకరించాడు. ఎందుకో తెలుసా? దావీదుకు లోబడే స్వభావం ఉంది కనుక. తప్పు చేసిన ప్రతిసారి హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుని దైవ సేవకుడు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యము నిన్ను గద్దించినప్పుడు, ఆ మాటలు నిన్ను హెచ్చరించినప్పుడు, ఆ మాటలు నీకు సూటిగా వచ్చి నీ గుండెలను బాధినప్పుడు, నీ గుండెలను అది రెండు ముక్కలుగా చేసినప్పుడు నువ్వు దేవు సేవకుడికి లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? రెండు రకాల గుంపులు ఈరోజు కలి సంఘములు ఎక్కువ కనబడతాయి. ఒక గుంపు లోబడుతుంది, ఒక గుంపు వ్యతిరేకిస్తుంది. ఆ పాస్టర్ మమ్మల్ని చూసి మాట్లాడాడు, పాస్టర్ మమ్మల్ని చూసి వాక్యం చెప్పాడు, మిమ్మల్ని చూసి చెప్పకపోతే గోడలకు చెప్తాడా? నువ్వు వచ్చిందే వినడానికి కదా. ప్రే సంగమా, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు, దైవ సేవకుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడాలి. లోబడినప్పుడే దావీదులాగా నువ్వు బ్రతికావని తెలుస్తుంది. అందుకని అంటున్నాడు, దావీదు చేసినట్టు చేయగలిగితే. దావీదు ఏం చేశాడంటే, దావీదు మొట్టమొదటిగా దావీదు దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. దావీదు అనుకూల పరిస్థితి, ప్రతికూల పరిస్థితులు దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత దేవుడు దావీదు గద్దింపుకు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, చెరసాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యా స్తుతించారు, ఆరాధించారు, ఈ చెరసాలు బద్దలైపోయినాయి, ఆ పునాదులు కదిలిపోయినాయి, నన్ను ఏం చేయమంటారు అయ్యా, నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. ప్రియ సంగమా, దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు వెళ్ళి అడగాలి, అయ్యా అవును నేను తప్పు చేశాను, ఈరోజు వాక్యం నన్ను గద్దించింది, ఏం చేయమంటారు అయ్యా అని అడగాలి. లోబడినప్పుడే దీవించబడతావు. హల్లెలూయా. ప్రసంగమా, అందుకనే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, దేవుడు చేసినట్లు నీవు చేయగలిగితే, సారీ, దావీదు చేసినట్లు నీవు చేయగలిగితే, దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును నేను స్థిరపరుస్తాను. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ మాటలు ఆలకిస్తున్న నీ బిడ్డలందరినీ యేసుక్రీస్తునామన నీ పాదాల సన్నిధికి చేరుతున్నాను ప్రభా. ప్రార్థిస్తున్నాను నాయన, మాకు ఆధారము నీవైపోండి ప్రభా. ఎలాగైతే దావీదు నడుచుకున్నాడో అలాగే రోజు ప్రతి దినము నిన్ను స్తుతించుటకును ప్రభా మాకు బ్రతుకును కలుగజేయండి. అలాగే దావీదు ఎలాగైతే నిన్ను ఆధారం చేసుకున్నాడో అలాంటి ఆధారము కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభా. ఎలాగైతే దావీదు సేవకుడి గద్దింపులకు లోబడ్డాడో అలాంటి లోబడి స్వభావం మాకందరికీ దయచేయండి. ఇదిగో నాయన, ఈరోజు ఎన్ని కుటుంబాలు స్థిరంగా లేవో, ఈరోజు ఎన్ని కుటుంబాలు అస్థిరంగా ఉన్నాయో, ఎన్ని వ్యాపారాలు అస్థిరంగా ఉన్నాయో, ఎంతమంది ప్రభు గొడ్రాలుగా ఉంటున్నారో, ఎంతమంది అయితే ప్రభు అనైనా బిడ్డలు లేని వారిగా, అలాగే ప్రభు అనారోగ్యులుగా ఉండిపోయారో, జబ్బున పడిపోయి ఉన్నారో, హాస్పిటల్లో పాలన, యేసు క్రీస్తు నామమున వారందరికీ ఆధారం మీరైపోండి. వారు ప్రభు వారి స్థితిలో నిన్ను స్తుతించి, ఏమి లేని స్థితిలో నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి గొప్ప విజయాన్ని పొందుకునేందుకు దయచేసి ప్రభా సేవకుడికి లోబడి జీవితం కలగజేయమని యేసుక్రీస్తునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.